చేస్తున్నాయి, ఇంట్లో వాళ్ళకి అందరికి పథకాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఎలా ఉంది ఉన్న ప్రభుత్వం, ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా? బాగుంది, బాగా జరుగుతుంది. మళ్ళీ ఇది వస్తే బాగుంటుందా, వేరేదన్నా మారితే బాగుంటుందా? మొత్తం మీ జనాల్లో ఉండి మాలే ఉండి, జనాల్లో ఉండి మాలే ఉండి. అంటే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, పోనీ ఆ మూడు పార్టీలకి ఛాన్స్ ఇస్తే ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కువ అయితే. ఎవరు వచ్చినా మనకి డబ్బు ఇచ్చారా లేడుగా, మనకి ఎవరు వచ్చారు డబ్బు ఇచ్చారు లేడు, వాళ్ళ పని అడుగుకుంటే మనం బండి చేసుకుంటున్నాం రోడ్డు మీద. చిరు వ్యాపారస్తులకి 10,000 ఇస్తున్నారా, అందుతున్నాయా మీకు? మనకి ఏం రావట్లేదండి, చేసుకోలేదు. ఎవరినైనా అడిగారా, మీ ఇంటింటికి నాయకులు వస్తుంటారు కదా, వాళ్ళని అడిగారా? చూస్తా చూస్తాను, ఎవరు చూడట్లా వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఎవరిని వాళ్ళు కాలే పట్టుకోవాలండి, ఆగి పని చేసుకుంటే డబ్బు వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏమి అందట్లేదు మీకు? ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందండి. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్ని బాగున్నాయి, పళ్ళ అన్ని బాగున్నాయి. అంటే ఇంతకు ముందు బాగోలేదు, అందరూ యాక్సిడెంట్లు అయ్యాయి అని చెప్పి. చీప్ బ్యాట్లు, రోడ్లు చీప్ బ్యాట్లు కదా. మొన్న అక్కడ పిల్లలు వచ్చిపోయారు, పోలీసు వచ్చారు పిల్లడు, ఆ పిల్లడు 6 సంవత్సరాలు ఉంటే నరుగు విడిపోయింది. అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇలా బీజేపీలు అంతా కలిసి వస్తున్నారు కదా, ఈయనేమో సింగిల్గా వస్తున్నాడు. మరి ఈయన వస్తే ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు, మరి వాళ్ళకి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు? ఎవరు వచ్చినా మరి పెట్టలేగా, వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోతాడు. ఓటు వేస్తాం, అది మనం వేస్తాం. అది అదే ఓటు హామీలు ఇస్తారు కదా, అప్పుడు ఎవరికి ఓటు వేద్దాం? వేస్తే జగన్ వేయాలి మళ్ళీ, ఏమండి ఎవరు వచ్చినా మన ఆళ్ళకి వేస్తాం ఓటు. ఎందుకంటే అమ్మపడి మీకు జగన్ ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందా? మరి జగన్ ప్రభుత్వంలో మీకు అన్ని సౌకర్యంగా కలిగినాయా? కలుగుతున్నాయండి, అన్నీ వస్తున్నాయి, ఇంటింటికి వస్తాయి. రంజాన్ నెల కదా, అన్నీ వస్తాయి మనకి, బియ్యం అన్నీ అన్నీ ఇస్తారు నెల నెల.